హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రది బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇక్కడ నేను ఏం చూపించడానికి ట్రై చేస్తున్నానంటే, నేను యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ సతీష్తో అనుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటాను, మా ఇంటి పైకి వెళ్ళాను అనమాట. సో అక్కడ ఇది చూసి నాకు అనిపించింది, ఓకే మనం ఏదైనా చిన్న చిన్నవి చేస్తాం కదా, లైక్ నేను స్కై డైవింగ్ అలాంటివి చేసినప్పుడు అప్పా ఏదో పెద్ద అడ్వెంచర్ చేస్తామని ఫీల్ అవుతాం కదా. సో ఇలాంటివి చూస్తే చాలా చిన్నవి అనిపిస్తాయి అన్నమాట. సో రియల్ లైఫ్లో చాలామంది చాలా అడ్వెంచర్స్ చేస్తున్నారు అనిపించింది, జస్ట్ మీతో కూడా షేర్ చేసుకోవచ్చని ఆ చిన్న బిట్ ఇంక్లూడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఇదైతే కృష్ణాష్టమి వ్లాగ్ అని చెప్పొచ్చు. మేము పెద్దగా అయితే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు, యాక్చువల్గా మార్నింగ్ అంతా వేరే పనులు ఉండే. సో ఈవినింగ్కి కొంచెం ఫ్రీ అయ్యి హంచగడ్డ అది కొంచెం రెడీ చేసామన్నమాట. సో ఎలా రెడీ చేసాము ఏంటి అనేది అయితే మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అని ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, మా హంచిగాడు రోజు బయటకు వెళ్ళటానికి అలవాటు పడ్డాడు అనమాట షికారికి. సో ఇక వాళ్ళ తాతయ్య బయటకు వెళ్తున్నాడు అంటే అసలు ఊరుకోడు, ఎప్పుడు తన కూడా తీసుకెళ్తాడు, అసలు అలా గేట్ కతుక్కుపోయి ఉంటాడనమాట, తనకు తెలియకుండా ఎక్కడ వెళ్ళిపోతారో అని చెప్పి. సో మా హంచిగాడు ట్రిప్కి వెళ్ళి వచ్చే లోపు అయితే, నేను ప్రజెంట్ నా మైండ్లో ఏం రన్ అవుతుందో మీతో షేర్ చేసుకుంటా చూడండి, అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే ఎంత కష్టంగా ఉందంటే, ఒకసారేమో ఆకుకూరలు వస్తారు, ఒకసారేమో ఇంకా ఏవో ఒక ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆటోస్లో అమ్ముతారు వాళ్ళు వస్తారు, ఇంకా ప్రజెంట్ అయితే వినాయక చవితి వచ్చేస్తుంది కదా, సో ఆ మైకులు అనమాట అసలు ఖాళీ, ఒక్క నిమిషం కూడా బ్రేక్ ఇవ్వట్లేదు. నేను ఎవరో చెప్పుకుందాము అంటే, సో ఒకవేళ మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిసీగా ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ అండి. నాకు తెలుసు ఒకళ్ళిద్దరు మెసేజ్ పెడుతున్నారు ఆడియో అది అంత పర్ఫెక్ట్గా ఉండలేదు అట్లా అని చెప్పి. సో కొత్త ప్లేస్లో ఇస్తున్నాను కదా, నాకు కూడా కొన్ని కొన్ని అర్థం కావట్లేదు అనమాట. అండ్ ఇంకా ఇక్కడ చూసారా, ఇందాక బయటకు అది వెళ్ళి వచ్చాడు కదా, ఆ తర్వాత మళ్ళీ కొంచెం బాత్ చేసి రెడీ చేసామా, ఆ తర్వాత మళ్ళీ బైక్ ఎక్కేస్తున్నాడు అనమాట. ఒక్క నిమిషం ఖాళీ ఉండడు, మనం ఒక్క నిమిషం చూసుకోలేదు అంటే ఏం చేయాలో అవన్నీ కూడా చేసేస్తాడు అనమాట. సో ఒక 5 మినిట్స్లో అయితే ఫస్ట్ ఫ్లోర్ ఎక్కేస్తాడు, ఇంకా ఒక 5 మినిట్స్ మనం ఆగామనుకోండి ఆ 5 ఫ్లోర్ కూడా ఎక్కేస్తాడు అనమాట. ఇక్కడ చూసారా మళ్ళీ ఏడుస్తున్నాడు బయటకు తీసుకెళ్ళమని చెప్పి. సో ఇక మా నాన్న చూశాడు అంటే వాడికి ఎప్పుడు బయటకు వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికి వచ్చు? అంశు అంశు ఎలా తెలు నువ్వు కాదు వాడు వస్తామని చెప్తున్నా. అసలుగా ఈ అమ్మమ్మ తాతయ్యలు ఎంత గారాబం చేస్తారంటే హంచికేయన్ని అంత చేస్తారన్నమాట. అసలు ఇంకా వాడు మన మాట అనేది అసలు విండు, వాడికి ఏది ఇష్టమైతే అది చేయాల్సిందే, ఏది కావాలంటే అది ఇవ్వాల్సిందే, ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్లాల్సిందే.
అమ్మ ఒక్క నిమిషం కొక్కు కొక్కు థ్యాంక్ యూ హంషమ్మ థ్యాంక్ యూ హంషమ్మ సో ఎలా ఉంది మన బుజ్జు పాప అయితే నాకైతే చాలా చాలా క్యూట్గా అనిపించింది సో మీకేమనిపించింది అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ నా వీడియో లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇంకా ఇక్కడ హన్షమ్మకి అయితే నేను ఫైనల్లీ ఒక లంగా జాకెట్ వేసాను అండ్ ఏదో కొంచెం గోల్డ్ పెట్టాను అనమాట యాక్చువల్గా గోల్డ్ అయితే అమ్మది సో అది బాగుంటుంది అనిపించింది అందుకే అది పెట్టాను అండ్ హన్ష్కి లంగా జాకెట్ ఎలా ఉంది అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ లంగా జాకెట్ కూడా నేను స్పెషల్గా కుట్టించింది అయితే ఏం కాదండి మా రిలేటివ్స్లో ఇంత ఈ వయసు పాప ఉంటే ఆ పాప దగ్గర తీసుకొని వచ్చాను ఇంకా ఇక్కడ చూసారా మన గోపికమ్మ కూడా తయారైపోయిందనమాట సో నా ఇంకా చాలా ఉంటాయిలేండి గోపికమ్మ అంటే బొట్లు పెడతారు ఇంకా నోస్ దగ్గర కూడా పిన్ లాగా అట్లా పెడతా ఉంటారు కదా సో అవన్నీ అయితే నేను ఏం చేయలేనండి హచ్చితో అంత ఈజీ అయితే ఏం కాదు ఇప్పుడు చూసారు కదా ఇది సంగతి అనమాట ఇప్పటికి అది ఎన్నోసారో తెలుసా ఇంకా పర్లేదు కొన్ని ఫొటోస్ అన్న వచ్చాయని చెప్పి ఇంకా వదిలేశాను నేను సో క్యాకే అంటే క్యాచ్ అనమాట ఇట్లా చాలా మనం డీకోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా చాలా చెప్తున్నాడు అన్నీ మనం డీకోడ్ చేసుకోలేం కదా అసలు మాకు ఫస్ట్ నుంచి కూడా ఎప్పటి నుంచో అనమాట మా దగ్గర ఉన్నప్పటి నుంచే హన్షు ఇయ్యా ఇయ్యా అనేవాడు అనమాట ఇయ్యా ఇయ్యా గోలేంటి అనుకునేవాళ్ళం మేము మీకు కూడా గుర్తుండే ఉంటుంది కదా అప్పుడప్పుడు మేము అనేవాళ్ళం కూడా ఇయ్యా ఇయ్యా గోలేంట్రా అని చెప్పి సో ఎప్పటికో అర్థమైంది అనమాట అది మేబీ కోకోమెలాల్లోనో ఏదో ఒక సాంగ్ ఇయ్యా 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 రే అనేది ఉంటుంది కదా సో అది పట్టేశాడు అనమాట
అండ్ నేను మీకు అప్పుడప్పుడు వీడియోలో కూడా అనిపించవచ్చు, చాలా సార్లు థ్యాంక్ యూ హన్షమ్మ అని చెప్తూ ఉంటాం కదా. మా ఇంట్లో చాలామందికి అది అసలు అలవాటు అయిపోయింది అనమాట, దాన్ని అలా దార్ఘం దీర్ఘం తీసి చెప్పడం. ఎందుకంటే హన్షు థ్యాంక్ యూ అని చెప్తాడు మనకి, ఏ ఆయన ఇచ్చి థ్యాంక్ యూ చెప్పుకుంటాడు, మనం ఏమైనా ఇచ్చినా థ్యాంక్ యూ చెప్తాడు అనమాట. అది మాత్రం బాగా స్పష్టంగా అంటాడు. మేబీ ఈ వీడియోలో ఎక్కడ కవర్ అవ్వలేదేమో కానీ ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను. సో చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట, చిన్న చిన్న, ఇంకా బాగా రావట్లేదు కానీ చిన్న చిన్న మాటలన్నీ బాగా చెప్తున్నాడు. పాకుతుండు డ్రెస్ అడ్డుపడుతుంది. ఏం కావాలి ఏం కావాలి? కుక్కో కావాలా? ఎప్పుడు కుక్కోయేనా? ఎప్పుడు కుక్కోయేనా? ఏం కావాలమ్మా? ఏం కావాలి ఏం కావాలి? హర్షమా కుక్కో పెడతదా? హర్షమా ఏం కావాలి? కుక్కో కావాలి. కుక్కో కావాలి మాకు. కుక్కో కావాలి మాకు. ఎప్పుడు కుక్కోనే చూస్తావా? ఇక్కడ మీకు మహర్షి గారిని చూస్తే చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది కదా, ఎందుకు దివ్య ఇట్లా స్టెప్ స్టెప్లుగా రెడీ చేసింది. ఫస్ట్ ఏమో కొంచెం ఊరికే పైన నెక్లెస్ వరకు పెట్టానేమో జ్యువెలరీ, ఆ తర్వాత మళ్ళీ కోపికమ్మలాగా అట్లా ఊరికే ఓనీ అది వేశాను కదా పైన, ఆ తర్వాత మళ్ళీ ఇంకొచ్చి జ్యువెలరీ యాడ్ చేశాను. సో ఎవరికైనా అనిపించిందా ఎందుకు ఇట్లా ఒకేసారి రెడీ చేసి మంచిగా తీసుకోవచ్చు కదా ఫొటోస్ అవన్నీ అని చెప్పి, మా హంషు మీద నాకు అంత నమ్మకం అనమాట. ఖచ్చితంగా పీకేస్తాడు, పీకేయటమో ఏడవటమో, ఇంకా వాడు ఏడ్చాడు అంటే ఇంక మనం ఏం చేయలేమన్నమాట. సో అట్లా అందుకని చెప్పి నేను ఇంకా అంటే అలా స్టెప్ స్టెప్లుగా చేసుకో ఫొటోస్ తీసుకున్నాను. ఏవో కొన్ని అన్నా ఉంటాయి కదా, మేబీ అంటే ఆ ఓనీ అది పెట్టిన తర్వాత వాడికి చిరాకుగా అనిపించవచ్చు. ఓనీ అయితే చాలాసార్లు పీకేశాడండి, ఇంకేవో అతి కష్టం మీద ఆ కోకమిలను పెట్టి ఏవో కొన్ని అయితే కవర్ చేశాను కానీ ఫొటోస్ అవి. అండ్ నెక్స్ట్ ఇంకెక్కడైతే మా అమ్మ కృష్ణుడి పాదాలు ఇవన్నీ వేసి వాటి మీద హన్షన్ గారిని అది నడిపించిందనమాట. సో వాడితోనే వేయించడం అయితే అది అసలు అసాధ్యమని మాకు అర్థమైపోయింది, అందుకని అమ్మ వేసింది. సో అమ్మ ఎలా వేసింది ఇవన్నీ కూడా ఎట్లా ప్రిపేర్ చేసింది, ఇంకా ఏవో స్వీట్స్ కానీ అవన్నీ కూడా ప్రిపేర్ చేసిందండి. మేబీ అవన్నీ కూడా తన వీడియోలో చూడొచ్చు మీ తర్వాత అయితే. పండు ఇటు 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 అంచమ్మా ఇదిగో లోపలికి వచ్చేసాడు. వచ్చింది వచ్చింది ఇటు అంచమ్మా. Yeah.
మా అమ్మే అక్కడ చిన్న కృష్ణ బొమ్మ పెట్టి కొంచెం ఫ్లవర్స్ కానీ ఇంకా స్వీట్స్ కానీ అవన్నీ కూడా చేసింది అనమాట. తను ఏదో ప్రసాదంగా అట్లా కూడా చేసిందిలేండి. మా హంచిగాడేమో ఇంకా అదే పనిగా పెట్టుకున్నాడు, మా అమ్మ పెట్టడం, వాడు ఆ కృష్ణని తీసేయటం. మళ్ళీ చూసారా ఆ కృష్ణుడి చేతిలో అట్లా ఏదో ఆ ప్రసాదం అది పెట్టింది. ఆ ప్రసాదం కూడా తీసుకుంటాడంట, తీసుకొని ఇంకా ఇట్లా అందరికి ఇస్తూ ఉన్నాడు. సో ఈ వీడియో అంతా కూడా మా హంచికడే ఉన్నాడు కదా. ఎవరికైనా బోర్ కొట్టొచ్చుంటే మాత్రం ఏమనుకోవద్దండి, అంటే ఇవి ఎంత ఇంపార్టెంట్ నాకే బాగా తెలుసు అనమాట. హంచుకున్నాళ్ళు మా దగ్గర లేడు కదా, ఆ కొన్నాళ్ళు మేము వాడు 1 ఇయర్ వరకు వీడియోస్ తీసి ఉంటాను కదా, అవే చూసేవాళ్ళం అనమాట. ఇంక వాళ్ళ నాన్న గురించి అయితే చెప్పక్కర్లేదు. నేను తీసినప్పుడేమో ఎందుకు అంత తీస్తున్నావు అంటాడు, కానీ బట్ అప్పుడైతే మాత్రం కూర్చొని కంప్లీట్గా హంచి ఎక్కువ టైం ఉంటాడు చూసారా, అలాంటి వీడియోస్ పెట్టుకొని చూస్తూనే ఉండేవాడు. సో అదనమాట, లాస్ట్ ఇయర్ అయితే కృష్ణ ఇలాగా రెడీ అయ్యాడు కదా, మేబీ ఈ ఇయర్ కూడా కృష్ణులాగా అయితే ఇంకా క్యూట్గా ఉండేవాడేమో. అంటే పైన పిలికేసుకుని నెమలిపించి అట్లా పెట్టుకుంటే, బట్ జుట్టు అది ఉంది కదా గోపికమ్మలాగా అయితే బాగుంటుందేమో. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా ఎలాగో వేయలేమని చెప్పి ఇంకా ఇట్లా రెడీ చేశాను. అండ్ చాలా చాలా బాగుందనిపించింది. అండ్ ఇంకా ఇక్కడైతే మా నాన్న కూడా వచ్చేసారు. సో మా నాన్నకైతే అసలు తెలియదు అనమాట మేము హంచ్ని ఇట్లా రెడీ చేస్తున్నాము అని చెప్పి. వచ్చాకైతే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, వాడు చాలా క్యూట్గా ఉన్నాడు కదా. సో నాకే అనిపించింది అనమాట, ఇద్దరు అమ్మాయిలు ఉన్నా కూడా ఆల్రెడీ మళ్ళీ హంచికాడిని అమ్మాయిలాగా రెడీ చేస్తే ఆయన అంతే హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ నేను కూడా చాలా హ్యాపీ లేండి. ఎప్పుడు అనుకునేదాన్ని మా హంచికాడికి జ్యువెలరీ ఏం వేయలేకపోతున్నానే అది ఇది అని చెప్పి, ఊరికే అట్లా ఒకసారైనా వేసుకొని చూసుకోవటం వాడికి అది కూడా చాలా బాగుంది కదా. సో అందుకైతే చాలా హ్యాపీ. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఆ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.